ఇప్పుడు రాదు రాజకీయం సామాజిక ఉట్టి సామాజిక వర్గం ఓట్లు గెలుచుకుంటే ఇద్దరు గెలిస్తే మూడోడు గెలుస్తాడు. ఇక్కడ సామాజిక వర్గ ఓట్లు కాదు కదా, పార్టీ ఓట్లు. ముద్రగడ ఇండివిజువల్గా పోటీ చేస్తే సామాజిక వర్గం ఓట్లు అవుతాయి. డిపాజిట్లు కూడా వస్తాయి లేదా డౌటే, మేబీ ఓ 25,000 ఓట్లు తెచ్చుకుంటాడేమో. అంత మించి సీన్ ఒకప్పుడు నా పరపతి ఆ బలం ఇప్పుడు ఉంటుందా ముద్రగడకి? పోయింది, చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు కదా. అసలు అప్పుడు సీనే లేదు. ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఆయన అంత పెద్ద నాయకుడైతే అన్ని పార్టీలు వెళ్ళి ఆయన్నే అడిగి మీరు నాలుగు పేర్లు చెప్పండి కాబట్టి అని అడిగేవాళ్ళు. ఆ సీన్ లేదు. ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే పెదరాయుడులో పెద్దరకం, మనం ఎత్తే తీసుకోవడం. అంతేగాని ఆయన అంత పుడింగేం కాదు. అంత పుడింగ్ అయితే చిరంజీవే చేసి పెట్టేవాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళేవాడు కదా, లేకపోతే జగనే వెళ్ళి అడిగేవాడు కదా, బతిని అడేవాడు కదా. ఆయనకి ఆ కులాన్ని పేరు పెట్టుకుని బతుకుతున్నాడు. ఆయన కులం పేరుతోనే బతుకుతున్నాడు, నాయకుడిగా బతకట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కుల నాయకుడిగా బతుకుతున్నాడుగా నాయకుడికి. పవన్ కళ్యాణ్ ఆయనతో కంపేర్ చేయలేము. పవన్ కళ్యాణ్ అనేటువంటి కుల నాయకుడు కాదు. కులం వెన్నుగా ఉండమని అడుగుతున్నాడే గానీ ఆయన అన్ని వర్గాలు కలుపుకెళ్తున్నాడు. కానీ పవన్ ఢీకొట్టాలంటే ముద్రగడ లాంటి వ్యక్తి మనకు అవసరం అని వైసీపీ భావిస్తుంది. అదేం లేదు, నేను అనుకోవడం ఏంటంటే కాపు సామాజిక వర్గం పూర్తిగా గొంపగొత్తగా అవతలకి పోకూడదు. క్రిందటిసారి కాపుల ఓట్లు కూడా ఇలగబడ్డాయి. రిజర్వేషన్స్, బీసీ గోళ ప్లస్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవడం ఇట్లాంటి. కాబట్టి కాపులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసేటట్టయితే మేమేం కాపులకు వ్యతిరేకులం కాదు. కాపులు ఇదిగో మా దగ్గర అంబట రాంబాబు ఉన్నాడు, బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ముద్రగడ ఉన్నాడు, అమర్నాథ్ ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరి కాళ్ళు ఓటేసుకోండి, మీ నియోజకవర్గాల్లో ఉన్న కాపులు గెలిపించుకోండి. పవన్ కళ్యాణ్ కనుక నిజంగా పోటీ చేస్తుంటే లెక్క, ఆయన తెలుగుదేశం గెలిపిస్తున్నప్పుడు మీరు మీ కాపును గెలిపించుకోండి అనే సంకేతం ఇవ్వడం. కానీ రేపు పొద్దున ఎన్నికల ప్రచారం టైంలో ఈయన కూడా వాడుకుంటుందా వైసీపీ ముద్రగడని? ఆ ఏరియాలో తిప్పుతారు ఖచ్చితంగా. అంటే పవన్ ప్రశ్నించడానికి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే దాని మీద మాట్లాడడానికి ఆయన బాగా ఉంటుంది కదా.